విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెడికల్ పరికరాలపై విశాఖ సిఐడి అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న బయోమెడికల్ పరికరాలు 2015 నుంచి 2018 వరకు ఉన్న వాటిని తనిఖీ చేయడం జరిగిందని సిఐడి ఎస్ఐ ఎంవి గణేష్ తెలిపారు. ఇందులో కొన్ని పరికరాలు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయని, అంతేకాక బయోమెడికల్ పరికరాలు సర్వీసింగ్ చేయిస్తే ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కొన్ని సర్వీసింగ్ చేసిన వాటిపై బిల్లులు ఉన్నాయా లేదా అని వాటిపై కూడా తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో ఉన్న సిబ్బంది ఈ బయోమెడికల్ పరికరాలను ఏ విధంగా ఉపయోగిస్తారు అన్న వాటిపై ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారని తెలుసుకోవడం జరిగిందన్నారు. అలాగే 3 టీమ్స్ గా సిఐడి 4 మండలాల్లో ఉన్న పిహెచ్సిసిహెచ్సి మరియు అర్బన్ సెంటర్లను తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి పూర్తి సమాచారం పివి సునీల్ కుమార్, ఏసిపి విశాఖపట్నం వారికి తెలియచేయడం జరుగుతుందని తెలిపారు. ఎక్కడ ఉన్నాను?